ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ జరపనున్నారు. లంచ్ సమయానికి ముందు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఇక లంచ్ తర్వాత టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను విచారిస్తారు. అయితే స్పీకర్ విచారణకు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ హాజరు కాకుంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటోంది ఆ పార్టీ హైకమాండ్. గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ చేశారు. అనంతరం ఈ నలుగురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ అధిష్టానం స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేమని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠగా మారింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిధర్కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఇవాళ హాజరు కాలేనని, ఫిబ్రవరి 2వ తేదీన హాజరవుతానని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే గిరి స్పీకర్ కార్యాలయానికి వివరణ ఇచ్చుకున్నారు. మరి మిగిలిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరవుతారో లేదో వేచి చూడాలి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, ఈరోజు కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. స్పీకర్ ఈరోజు డెఫినెట్గా హాజరు కావాల్సిందని రెబల్ ఎమ్మెల్యేలు, రెండు పార్టీల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలకైతే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వైసీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు, మొత్తం 4 కూడా ఇప్పుడు అమరావతికి వస్తూ ఉన్నారు. వారు అడ్వకేట్తో చర్చించిన మీదట స్పీకర్ ఎదుట హాజరు కావాలా లేదా అనేది నిర్ణయించుకోబోతున్నారు. ఎందుకంటే వైసీపీ రెబల్స్ ఇప్పటికే ఒకసారి స్పీకర్కి లేఖ రాశారు. తమకి వైసీపీ నుంచి ఇచ్చిన ఏదైతే సమాచారం కావచ్చు, పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒరిజినల్లా కావా తెలుసుకోవడానికి మాకు అందజేయాలి. ఒరిజినల్స్ ఇస్తే మేము వాటి గురించి ఏదైతే ఒరిజినల్లా కాదా అని చెప్తాము అని చెప్తున్నారు. అవన్నీ ఫోర్తరి అనే అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తూ స్పీకర్ని 1 నెల పాటు సమయం కోరారు. కానీ స్పీకర్ రిజెక్ట్ చేశారు. 29వ తారీఖున ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందని ఆయన, వీరికైతే స్పీకర్ కార్యాలయం తాకీదులు దారి చేసింది. ఈ నేపథ్యంలో వీరు స్పీకర్ ఎదుట హాజరవుతారా లేదనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. వీరైతే అమరావతికి వచ్చారు కానీ అడ్వకేట్తో సమావేశం అయ్యారని తెలుస్తుంది. అడ్వకేట్ సూచనలు, సలహాల ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారికి మధ్యాహ్నం నుంచి స్పీకర్ సమయం కేటాయించారు. కరణం గల్రాం కావచ్చు, మద్దాల గిరి, అదేవిధంగా వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, ఈ 4 కూడా మధ్యాహ్నం సమయం కేటాయించారు. వారు వస్తారా లేదనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. అయితే మద్దాల గిరి విదేశాల్లో ఉన్నారని చెప్తున్నారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క సభ్యుడికి 1/2 గంట సమయాన్ని స్పీకర్ కేటాయించారు. ఈరోజు ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయని చెప్పి కొంత ఉత్కంఠ అయితే ఉంది. ఈరోజు వీరి హాజరవుతారా, వారి వివరణ ఏ విధంగా ఉంటుంది, ఆ వివరణ బట్టి స్పీకర్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ఇక్కడ కనిపిస్తుంది. టీడీపీ ఏదైతే వైసీపీ రెబల్స్ మాత్రం ఇప్పటికే అమరావతికి చేరుకున్నారు, న్యాయవాదితో సంప్రదిస్తూ ఉన్నారు. హరీష, ఎస్, రవిచంద్, ఒకవేళ వీరు ఈరోజు విచారణకు హాజరు కాకపోతే స్పీకర్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఒక రకంగా స్పీకర్ అయితే ఇప్పటికే ఆయన సమయాన్ని కూడా తగ్గించారు, 1 నెల సమయం కోరారు, కానీ సమస్య లేదు, వెంటనే హాజరు కావాల్సిందే అని 29న రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈరోజు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ అయితే ఉంది. వీరు స్పీకర్ ముందు హాజరై వివరణిస్తే ఊలా ఉంటుంది, వివరణ ఇవ్వకుండా గైర్ హాజరైతే కనుక వేరే విధంగా వ్యవహారం ఉండే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం 10th షెడ్యూల్ ప్రకారం కొంత సమయం ఇవ్వాలని టీడీపీకి సంబంధించిన వారైతే చెప్తూ ఉన్నారు. స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని టీడీపీ వైపు నుంచి అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఎందుకంటే దీంట్లో టీడీపీ రెబల్స్ కూడా ఉన్నారు కాబట్టి నిర్ణయం అయితే కొంత కీలకంగా ఉండే అవకాశం ఉంది. వారిని కూడా దృష్టి పెట్టుకుని, ఎందుకంటే ఒకరికి అప్లై చేసిన న్యాయం మరోవరకు కూడా అప్లై అవుతుందని చెప్పి న్యాయ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది ఏదైతే ఇటువైపు 4 ఉన్నారు, అటువైపు 4 ఉన్నారు, వీరి పట్ల స్పీకర్ ఎటువంటి
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఏదైతే ఉత్కంఠ అయితే ఇక్కడ కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కనుక డిస్క్వాలిఫై చేయాలంటే కనుక మొత్తం 8 మందిని చేయాల్సి ఉంటుంది. ఒకరికి ఒక న్యాయం, ఒకరు మరొకరికి ఒక న్యాయం ఉండే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ హాజరైనా వారు వివరణిస్తే సంతృప్తి చెందుతారా, లేదా ఇంకొక వాయిదా ఇస్తారా? అంటే వెంటనే ఏదైతే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం గతంలో జరిగిన ప్రాక్టీస్ చూస్తే కనుక పలు దపారుగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వారు ఇచ్చిన వివరణ బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ వ్యవహారం మొత్తం కూడా ఏదైతే 8వ తారీఖున మొదటిసారి వీరికైతే నోటీసులు జారీ చేశారు, అయితే నెల కూడా సమయం కాలేదు కాబట్టి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు అంటే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదు, గతంలో జరిగిన ప్రాక్టీసెస్ కూడా లేవని చెప్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేల విషయంలో కూడా 4 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆఖరిలో నిర్ణయం తీసుకున్నారు. ఇది వెంటనే ఒక నెల వ్యవధిలోనే నిర్ణయం తీసుకుంటారా, స్పీకర్ ఎటువంటి వైఖరి తీసుకుంటారో అనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. న్యాయ నిపుణుల్లో కూడా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. హరీష్ రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.